నమస్కారం. ఈనాటి ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆరోగ్యం కార్యక్రమంలో లైమ్ వ్యాధి గురించి తెలుసుకుందాం. లైమ్ డిసీజ్ బ్యాక్టీరియా కారణంగా సోకే ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో విస్తరించింది. లైమ్ వ్యాధి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మూలమవుతుంది. మనకు తెలియకుండా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ వ్యాధి వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి, నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాధి బొరేలియా బర్గ్ డఫారి అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఇది పెనిజులా అనబడే జంతువుల పేనుకాటు ద్వారా వ్యాపిస్తుంది. చర్మం మీద ఒక వృత్తాకార నమూనాలో పేనుకాటు వల్ల దద్దుర్లు వ్యాపిస్తుంది. ప్రారంభం దశలోనే నిర్ధారణ అయినట్లయితే మాత్రం సులభంగా నయం చేసుకోవచ్చు. సాధారణంగా జంతువు పేనుకుట్టిన 1 నుంచి 2 వారాల తర్వాత దద్దుర్లు కనబడుతుంది. ఇది సాధారణంగా దురద పెట్టదు లేదా భయంకరమైనది కాదు, కానీ 1 నెల పాటు నిరంతరంగా ఉంటుంది. కీళ్లనొప్పి, జ్వరం మరియు తీవ్రమైన అలసట లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాధికి నివారణ మార్గం జంతువుల పేనుకాటుకు గురైన తర్వాత 1 నుంచి 2 వారాల్లో దద్దులు కనిపించినట్లయితే వీలైనంత త్వరగా వైద్యుని వద్దకు వెళ్ళి చికిత్స మరియు సలహా తీసుకోవాలి. చాలా రోజులుగా కెనడాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ కూడా లైమ్ వ్యాధితో బాధపడుతున్నారని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం నేను కూడా దాన్ని అధిగమించడానికి చికిత్స తీసుకుంటున్నానని ఆయన చెప్పారు.